హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు డీప్ లుక్ డీటెయిల్స్ అండ్ క్యూఎన్ ఎపిసోడ్ 38 కూడా అందరికీ స్వాగతం. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1. ఇన్ఫినిటీ వార్ మూవీలో హల్క్ బయటికి రావడానికి నిరాకరించినప్పుడు ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో లాగా వాండా మ్యాజిక్ని ఉపయోగించి బయటికి రప్పించవచ్చుగా, అలా ఎందుకు చేయలేదు? బ్రూస్ బ్యానర్ నుంచి హల్క్ బయటికి రాను అని అన్నప్పుడు హల్క్ని బయటికి తీసుకుని రావడానికి ఈ ఒక్క మార్గం మాత్రమే కాదు, ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి. సరే, ముందుగా వాండా ట్రిక్ ద్వారా రప్పించగలమా లేదా అనే విషయాన్ని అయితే చూద్దాం. వాండా యొక్క ట్రిక్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది గైస్. తన ట్రిక్ ద్వారా ఖచ్చితంగా హల్క్ని మనమైతే రప్పించవచ్చు. కానీ ఇక్కడ అవెంజర్స్కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ముందుగా లెస్ టైం. వాండా బ్యాటిల్ టైంలో బ్రూస్ దగ్గరికి వచ్చి తన్ని మాయ చేసి హల్క్ని బయటికి రప్పించడానికి సరిపడా టైం అనేది అయితే లేదు. ఎందుకంటే తన విజన్కి రక్షణగా ఉంది అండ్ ఎక్స్ట్రీమ్ టైం సిచ్యువేషన్లో బ్యాటిల్ గ్రౌండ్లో కూడా పోరాడుతూ ఉంది. సో తనకి బ్రూస్ని మాయ చేసేంత టైం అయితే లేదు. ఇదొక రీజన్. ఇక రెండోది, బ్రూస్కి ఆ టైంలో హల్క్ అవసరం లేదు. ఎందుకంటే బ్యాటిల్ టైంలో బ్రూస్ బ్యానర్ హల్క్ బస్టర్ని అయితే ఉపయోగించాడు. మీరు అనొచ్చు, ఒకనొక టైంలో బ్రూస్ బ్యానర్ హల్క్ బస్టర్ సహాయంతో ఈ పెద్ద మాన్స్టర్తో పోరాడుతూ ఉన్నప్పుడు హల్క్ని పిలుస్తాడుగా, ఐ మీన్ హల్క్ తనకి అవసరం అవుతాడు కానీ. ఎస్ గైస్, ఖచ్చితంగా అవసరం అవుతాడు. కానీ కరెక్ట్గా ఆ టైంలో వాండా బ్యాటిల్ ఫీల్డ్లో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హల్క్ని బయటికి రప్పించడం కుదరని పని. సరే, ఒకవేళ వాండా కరెక్ట్గా ఈ బ్యాటిల్ స్టార్ట్ అయ్యే టైంకి బ్రూస్ బ్యానర్ని హల్క్లా మార్చింది అని అనుకుందాం. కానీ వాండా యొక్క మ్యాజిక్ని ఉపయోగించి హల్క్ని బయటికి రప్పిస్తే అక్కడ జరిగే విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. ఆల్రెడీ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో మనం ఈ సీన్ అయితే చూసాం. సేమ్ టు సేమ్ అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. హల్క్ తన కంట్రోల్ మొత్తాన్ని కోల్పోయి ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఎవరితో ఫైట్ చేస్తున్నాడు అనే విషయం కూడా పట్టించుకోకుండా ఫైట్ చేస్తాడు. సో దీనివల్ల తన సొంత టీం పైనే తను అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అసలే అవెంజర్స్ అంతా కూడా థానోస్ ఆర్మీతో పోరాడలేక చేస్తుంటే మన హల్క్ మామ వచ్చి ఇంకా ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు. సో వాండా హల్క్ని బయటికి రప్పించినా యూజ్ అయితే ఉండదు గైస్. సరే, హల్క్ని బయటికి రప్పించడానికి ఉన్న ఇతర మార్గాల గురించి అయితే మాట్లాడుకుందాం. బ్రూస్ని ఎక్స్ట్రీమ్గా హట్ చేయడం ద్వారా హల్క్ని బయటకు అయితే తీసుకురావచ్చు గైస్. ఎందుకంటే బ్రూస్ బ్యానర్ ఆ దెబ్బలు తిని చనిపోయినట్లయితే హల్క్ అనేవాడే ఇక ఉండడు. బ్రూస్తో పాటే హల్క్ కూడా అంతమైపోతాడు. సో బ్రూస్ని హల్క్ ఖచ్చితంగా చనిపోనివ్వడు గైస్. ఆల్రెడీ ఈ విషయాన్ని బ్రూస్ బ్యానరే స్వయంగా అవెంజర్స్ మూవీలో చెప్పాడు. నటాషా బ్రూస్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రూస్ ఈ రకంగా అంటాడు, నేను నా జీవితం మొత్తం మీద విరక్తి చెంది గన్తో షూట్ చేసుకున్నాను, కానీ నా లోపల ఉన్న ఆ మాన్స్టర్ దాన్ని ఒక్కసారిగా బయటికి ఊసేశాడు అని. ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సీనే ఉంటుంది. బట్ దాన్ని ఆ మూవీ నుంచి పూర్తిగా డిలీట్ చేసేశారు. సో బ్రూస్ని ఎక్స్ట్రీమ్గా హెచ్ చేస్తే ఖచ్చితంగా హల్క్ బయటకైతే వస్తాడు. అలా వచ్చినా సరే అవెంజర్స్కి ఇబ్బంది అయితే తప్పదు గైస్. ఎందుకంటే అలా వచ్చిన హల్క్ చాలా యాంగ్రీగా ఉంటాడు. తను కేవలం శత్రువులపైనే దాడి చేస్తాడు అనే షూరిటీ అయితే లేదు. ఎందుకంటే తన్నే చంపాలి అనుకున్నారు అనే కోపంతో తన కంట్రోల్ని మళ్ళా కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో హల్క్ ఈ రకంగా వచ్చినా సరైన యూజ్ అయితే ఉండదు. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ వల్ల మన యూనివర్స్లో స్పైడర్మ్యాన్ యొక్క ఐడెంటిటీని ఎలా అయితే మర్చిపోయారో, సేమ్ టు సేమ్ మిగిలిన ఇద్దరు స్పైడర్మ్యాన్స్ యొక్క యూనివర్సులలో కూడా వారి ఐడెంటిటీని మర్చిపోతారా? ఒకవేళ అలా మర్చిపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది? ముందుగా డాక్టర్ స్ట్రేంజ్ క్యాస్ట్ చేసిన స్పెల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ స్పెల్ అనేది కేవలం మన యూనివర్స్కి మాత్రమే పరిమితమైంది. అంటే తన స్పెల్ క్యాచ్ చేసిన తర్వాత మన యూనివర్స్లో ఉన్న ప్రజలు మాత్రమే స్పైడర్మ్యాన్ యొక్క ఐడెంటిటీని అయితే మర్చిపోతారు. కానీ మిగిలిన ఇద్దరు స్పైడర్మ్యాన్స్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళ యూనివర్స్లో స్పైడర్మ్యాన్ ఐడెంటిటీ తెలిసిన వాళ్ళందరూ కూడా స్పైడర్మ్యాన్ని గుర్తుపడతారు. ఎందుకంటే స్పెల్ వాళ్ళ యొక్క యూనివర్స్లో వర్క్ అవ్వదు కాబట్టి. సరే, ఒకవేళ ఈ స్పెల్ వాళ్ళ యూనివర్స్లో కూడా వర్క్ అయ్యింది అంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఖచ్చితంగా ఆ మూవీలోనే ఒక బిగ్గెస్ట్ మల్టీవర్స్ వార్ని మనం చూసేవాళ్ళం గైస్. ఒకవేళ స్ట్రేంజ్ ఉపయోగించిన స్పెల్ వేరే యూనివర్స్లో కూడా వర్క్ అయ్యింది అంటే చాలా వరకు మల్టీవర్స్ బీయింగ్స్ అన్నీ కూడా మెర్జ్ అయిపోతాయి అండ్ ఆల్టర్నేటివ్ టైమ్ లైన్స్ కూడా చాలా ఎక్కువగా క్రియేట్ అయిపోతాయి. కరెక్ట్గా చెప్పాలి అంటే స్పైడర్మ్యాన్ యొక్క స్టోరీ లైన్లో చాలా మార్పులు మనం చూస్తాం. ఇది మాత్రమే కాదు గైస్, ఈ స్పెల్ వేరే యూనివర్స్లో వర్క్ అయ్యింది అంటే ఖచ్చితంగా మన యొక్క యూనివర్స్కి పెద్ద ముప్పై ఏర్పడినట్లు. ఎందుకంటే ప్రతి యూనివర్స్కి కూడా మన స్ట్రేంజ్ లాగానే సోసరర్స్ ఉంటారు అండ్ గార్డియన్స్ ఉంటారు. వాళ్ళ యొక్క యూనివర్స్ని టైమ్ లైన్కి సంబంధించిన కొన్ని రకాల ప్రమాదాల నుంచి కాపాడవలసిన బాధ్యత సోసరర్కి కానివ్వండి గార్డియన్స్కి కానివ్వండి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మన యూనివర్స్లో ఉన్న స్ట్రేంజ్ వల్ల వాళ్ళ ఇబ్బందిని ఎదుర్కొన్నారు అంటే ఖచ్చితంగా మన యూనివర్స్లో ఉన్న స్ట్రేంజ్కి ఇబ్బంది అయితే తప్పదు. కేవలం మన స్ట్రేంజ్కి మాత్రమే కాదు, అది మల్టీవర్స్ వార్స్కి కూడా దారితీసే ప్రమాదం అయితే ఉంది. బట్ ఎప్పుడు కూడా ఈ రకంగా జరగదు. ఎందుకంటే ప్రతి యూనివర్స్లో కూడా స్ట్రేంజ్లు అయితే ఉంటారు. వారి యొక్క పొటెన్షియల్ అనేది ఆ యూనివర్స్కి మాత్రమే పరిమితం.
బట్ మల్టీవర్స్ కి సంబంధించి కొన్ని రకాల స్పెల్స్ ని క్యాస్ట్ చేసినప్పుడు మల్టిపుల్ యూనివర్సెస్ మెర్జ్ అయ్యే ప్రమాదం ఉంది. మేబీ ఈ రకమైన యుద్ధాన్ని కూడా మనం ఫ్యూచర్ మూవీస్ లో చూడొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, పీటర్ పార్కర్ నోవే హోమ్ మూవీలో ఎడిట్ గ్లాసెస్ ని ఎందుకు యూజ్ చేయలేదు? దీనికి గల సింపుల్ అండ్ మెయిన్ రీజన్, పీటర్ పార్కర్ దగ్గర ఆ గ్లాసెస్ ఇప్పుడైతే లేవు. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే, ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీలో మిస్టీరియో పీటర్ పార్కర్నే ఒక దోషిగా నిలబెట్టాడు. తనే ఆ గ్లాసెస్ని ఉపయోగించి వెపన్స్ అన్నింటినీ కూడా భూమిపైకి తీసుకువచ్చి అటాకింగ్ స్టార్ట్ చేశాడు అనే విధంగా ప్రచారం చేశాడు. దీనికి కంటిన్యూస్గా నోవే హోమ్ మూవీ యొక్క స్టార్టింగ్లోనే మనకి విషయాలన్నీ కూడా చెప్తారు. పీటర్ పార్కర్కి సంబంధించిన గ్లాసెస్ని తీసేసుకుని తనకి ఉపయోగపడే స్టార్క్ టెక్ని కూడా చాలా వరకు సీజ్ చేసేస్తారు. సో ఆబ్వియస్గా తన గ్లాసెస్ని కానీ లేదా స్టార్క్ టెక్ని కానీ అఫీషియల్గా యూజ్ చేసుకోలేడు. అందుకే మనం గమనించినట్లయితే తన ఐడెంటిటీ బయటపడిన తర్వాత హ్యాపీ ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు హ్యాపీ ఇంట్లో సీక్రెట్గా ఉన్న ఒక పెద్ద మిషన్తో తనకు కావలసిన వస్తువుల్ని తయారు చేసుకుంటూ ఉంటాడు. క్వశ్చన్ నెంబర్ 4, నోవే హోమ్ మూవీలో అంత విధ్వంసం జరుగుతుంటే అవెంజర్స్ ఎందుకు రాలేదు? సింపుల్ గైస్, అది ఒక ఇండివిజువల్ బ్యాటిల్. అంటే అక్కడ జరుగుతున్న ఆ బ్యాటిల్ అనేది ఒక పరిమితిలో మాత్రమే జరుగుతుంది. నోవే హోమ్ నుంచి వచ్చిన మల్టీవర్స్ విలన్స్ వల్ల కొంత సిటీ కానీ లేదా సిటీలో కొంత భాగం కానీ లేదా చిన్నపాటి బిల్డింగ్స్ కానీ అంతమవుతున్నాయి తప్ప మొత్తం ప్రపంచానికి ఎటువంటి సమస్య అనేది రావట్లేదు. ఒకవేళ డాక్టర్ స్ట్రేంజ్ ఈ మూవీ యొక్క క్లైమాక్స్లో పీటర్ పార్కర్ని మర్చిపోవడానికి స్పెల్ని ఉపయోగించలేదు అని అన్నట్లయితే ఖచ్చితంగా అది పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు మాత్రమే అవెంజర్స్ ఎంటర్ అవుతారు. పైగా ఈ మూవీలో అవెంజర్స్ ఎంటర్ అయ్యేంత టైం కూడా లేదు గైస్. ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా 2-3 డేస్లోనే జరిగాయి. ఇది మాత్రమే కాకుండా క్లైమాక్స్ బ్యాటిల్ జరిగింది కేవలం 2-3 గంటలు మాత్రమే లేదా ఇంకా తక్కువ సమయమే పట్టొచ్చు. సో ఈ మూవీ మొత్తంలో జరిగిన విధ్వంసం చాలా తక్కువ అండ్ చాలా తక్కువ టైంలో జరిగింది. కాబట్టి అవెంజర్స్ ఎంటర్ అయ్యేంత పెద్ద యుద్ధం జరగలేదు అండ్ మల్టీవర్స్ కొలాప్స్ కూడా జరగలేదు అండ్ ఈ భూమి మొత్తానికి కూడా పెద్ద ప్రమాదం ఏమీ కూడా ఏర్పడలేదు. సో ఇప్పుడు మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది, ఒకవేళ ఈ మూవీ ద్వారా మొత్తం ప్రపంచానికి ఏదైనా కీడు జరుగుతుంది అంటే మాత్రమే ఇమీడియట్గా అవెంజర్స్ అందరూ కూడా ఎలెక్ట్ అయ్యి ఒకే టీమ్గా పోరాడతారు. క్వశ్చన్ నెంబర్ 5, డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీ యొక్క ట్రైలర్లో డాక్టర్ స్ట్రేంజెస్ అందరూ కూడా చూడడానికి ఒకేలా ఉన్నారు. అంటే మల్టీవర్స్లో ఉన్న స్ట్రేంజ్లు అందరూ కూడా చూడడానికి ఒకేలా ఉన్నారు. కానీ నోవే హోమ్ మూవీలో స్పైడర్ మ్యాన్స్ ముగ్గురు కూడా చూడడానికి వేరే వేరేగా ఎందుకు ఉన్నారు? సింపుల్ గైస్, వాళ్ళు ఒకేలా ఉండాలి అనే రూల్ ఏం లేదు. ఒక యూనివర్స్లో ఉన్న పీటర్ పార్కర్ ఒకలా ఉంటే వేరే యూనివర్స్లో ఉన్న పీటర్ పార్కర్ ఇంకోలా ఉంటాడు, లేదా తిన్లాంటి ఫేస్ కట్నే కలిగి ఉండొచ్చు. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా ఇదైతే నిజం గైస్. మల్టీవర్స్ కాన్సెప్ట్లో ఐడెంటిటీలు కూడా చాలా వరకు మారిపోతాయి. మనం చూసిన 3 యూనివర్స్లు కూడా పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్గా ఉంటే వేరే ఏదో ఒక యూనివర్స్లో పీటర్ పార్కర్ కాకుండా వేరే ఏదో ఒక వ్యక్తి స్పైడర్ మ్యాన్గా ఉంటాడు. ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్లో కూడా అంతే. ట్రైలర్లో మనం చూసిన డాక్టర్ స్ట్రేంజ్లు అందరూ కూడా చూడడానికి ఒకేలా ఉన్నా సరే ఏదో ఒక యూనివర్స్లో చూడడానికి వేరేగా ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఉంటాడు. అంతేకాదు, కొన్ని రకాల యూనివర్సెస్లో అయితే డాక్టర్ స్ట్రేంజ్ ఫిమేల్ వర్షన్లో ఉంటాడు. సో మల్టీవర్స్లో ఇవన్నీ సహజం. మేబీ ఏదో ఒక యూనివర్స్లో మన ఎంసీయూ మెయిన్ యూనివర్స్లో ఉన్న స్పైడర్ మ్యాన్ ముఖంతోనే వేరే స్పైడర్ మ్యాన్స్ అయితే ఉండొచ్చు. కేవలం మనకి ఈ మూవీలో వారిని చూపించలేదంతే. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.